గురుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి ఆరవ రాశిలో బుధుడు ఏకాదశంలో రాహువు శుభప్రదమైన వ్యాపార లాభాలుంటాయి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుడు విశేషమైన వ్యాపార బుద్ధిని అలాగే బుద్ధి విశేషాన్ని కలిగిస్తారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది సమయోచిత నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని అనుకూలంగా మార్చుకోవాలి వృధా కాలక్షేపంతో సమయాన్ని హరించే వారు ఉంటారు కాబట్టి ప్రతి నిమిషము అభివృద్ధికి వినియోగించండి మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది ముఖ్య కార్యాల్లో శ్రద్ధ పెంచండి చెంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు కొన్ని విషయాల్లో మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది కాబట్టి ఇతరుల విషయాల్లో ఎంత తక్కువగా కలగజేసుకుంటే అంత మంచిది ప్రశాంతంగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది ఎక్కువ శాతం మౌనంగా ఉండాలి వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి శాంతంగా వ్యవహరించండి అపార్థాలు తావు లేకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించండి మిత్రుల ద్వారా మంచి పరిష్కారం లభిస్తుంది ఇంట్లో వారితో చర్చించి సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విఘ్నాలు తొలుగుతాయి ఆర్థికంగా మిశ్రమకాలం నడుస్తుంది ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ లక్ష్యాలను పూర్తి చేయండి రాశి వారు ఎటువంటి వృషభ వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా ఉత్తమం వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు వృషభ రాశి వారు నవగ్రహాలని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి